ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మన జీవితాలను మార్చే ఆయుధం ఇది. ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు, మన భవిష్యత్తు మారదు. ఇదిగో ఈ బిడ్డలున్నారే, ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే, వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు. ఈ రోజుకి మన రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలెక్కడా? ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా? జగనన్న పాలన ఎక్కడా? ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ. రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఆఖరికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా రైతుగా భరోసా? అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా? ఏమన్నా పంట బీమా ఉందా అన్నా? పంట బీమా ఉందా? పంట బీమా ఉందా? గట్టిగా అరిసి చెప్పండి, అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో. కనీసం పంట బీమా కూడా లేదే. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో 50 లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంబీఏలు, ఎంసీఏలు ఎంతమంది చేశారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడుందా పరిస్థితి? 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి 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 అని ఎదురు చూస్తూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఎప్పుడేస్తారా అని 6 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 6 లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు, కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి. ఇక మీరు ఇప్పుడు డిఎస్సి వేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? వాళ్లకు పరీక్షలు ఎప్పుడు వస్తాయి? వాళ్లకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఒక్కటే.